नमस्कार एएससी न्यूज़ की स्वागत अद्दंकिलो 100 पड़कल वैद्यशाला निर्माणानिकी मरियु पेंडिंग्लो उन्ना अर्बन हेल्थ भवन निर्माणानिकी कृषि चेयालनी एपी साक नेटवर्क चेयरमैन बासिन कृष्ण चैतन्य वैद्य आरोग्य शाख मंत्री विडदल रजनीनी कोरारु। मंगलवार चिलकलूरपेट कृष्ण चैतन्य मंत्री रजनी कल निजर्ग समस्या विवरी अलागे बापट्ल सांघिक संक्षेम शाख मंत्री मेरु नागार्जुन कल निजर्ग समस्या आये दृष्टि की तस्कोर अदे विधा बापट्ल जिला कलेक्टर विजय कृष्णन क्यांप कार्यलय में चैतन्य मर्यादपूर्वक कल पुष्पगुच्छम अंदे निजर्ग समस्या चर्चा अनंतरं संतमागलूरु मंडलं एंपीडीओ कार्यालय आवरण में नूतनंगा मंजूरैन पेंशन्ल पंपिणी कार्यक्रम में चैतन्य पाल्गोनि लब्धिदारुलकु पेंशन् नगदुनु अंदजेशारु। दयचे खाली तुंदर मिगल उ पक् विलेज पक् खाली आंध्र प्रदेश राष्ट्र प्रभुत्वं प्रति नेल 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉందని 108 ఉద్యోగులకు గత 3 నెలల నుంచి వేతనాలు రాక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు। అద్దంకి నియోజకవర్గంలో ఉన్న 108 ఉద్యోగులు మంగళవారం అద్దంకి వచ్చిన ఎమ్మెల్యే రవికుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు। 108 ఉద్యోగుల సమస్యల గురించి ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు। గత 3 నెలల నుంచి 108 ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం సిగ్గుచేటువని 108 ఉద్యోగులు 24 గంటల సేవలు అందిస్తుంటే వారికి జీతాలు ఇవ్వకపోవడం అనేది ప్రభుత్వం వైఫల్యమని ఎమ్మెల్యే మండిపడ్డారు। నాడు పాదయాత్ర సమయంలో జగన్ మోహన్ రెడ్డి 108 ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని తుంగలోకి తొక్కివేశారని ఎమ్మెల్యే గుర్తు చేశారు। ఈ విషయం చంద్రబాబు దృష్టికి తీసుకొని వెళ్లి రాబోయే అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించి న్యాయం జరిగేలా చూస్తారని ఎమ్మెల్యే రవికుమార్ తెలియజేశారు। గవర్నమెంట్ చేతలు కూడా ఒక పట్టు ओके ब्रदर नो इट्रा ब्रो अरे नो एनक्रा एनक्रा सेल नमस्ते अभी हरिबाबू अतंक 108 सह संवर का पनचे मेन संस्था कल विन पत्रा सार प्रधानमंत्रे प्रभुत्म दी जगन गीत हामी इच्छा हामी भाग में वेतना पेपी सर वेतना प्रति ने सर अंदर ले मूड ने रूम ने अला पेंगनाई मेन का दाने प्रति ने त्वर वेतना चलिए को मोर विषय एएमएस संस्था दी को मंदिर विदा जरिए वारे विधि को तरवा उद्योग भद्रता कावाली अवटोर्सिंग कॉर्पोरेशन मे प्रभुत्व उद्योग गर्ति को दीनमीदल कल संस्था समस्या परष्काली को
వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి దీని మీద సమ్మె నోటీస్ ఇచ్చున్నాము. జనవరి 15 తర్వాత ఎప్పుడైనా కానీ సమ్మెలోకి వెళ్ళే అవకాశం. నమస్తే అండి, నేను కోర్స్పాడు 108లో ఈఎంటీగా వర్క్ చేస్తున్నాను. మాకు ఎలక్షన్ టైంలో ఇచ్చిన విధంగానే జీతాలు పెంచాలని పెంచుతామని చెప్పేసి భాగంగా జీతాలు పెంచి ఉన్నారు. అదేవిధంగా ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలు ఏదైనా ఆరోగ్య సేవ గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్లో కలుపు విలీనం చేస్తామని చెప్పేసి మాట ఇచ్చున్నారు. మరియు సంస్థ నుంచి వచ్చే సమస్యలు ప్లస్ జిల్లా అధికారుల నుండి ఓఈల నుండి వచ్చే సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నాము. ఇంకోటి విధుల నుంచి తొలగించిన వారిని వెంటనే విధులకు తీసుకోవాలి అని ముఖ్యంగా. సుమారు మొత్తం ఎంతమంది తొలగించారు? సుమారు గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఒక 10 మంది. గుంటూరు జిల్లా ఒక 10 మంది, మన ప్రకాశం జిల్లాలో ఒక 10 మంది ఉన్నారు. అద్దెంకి మండలం మణికేశ్వరం గ్రామంలోని గుండ్లకమ్మ నదిలో ఇసుక తోడేందుకు భారీ డ్రెజరీ యంత్రాన్ని దించారు. గతంలో గుండ్లకమ్మ ప్రాజెక్టు పరిధిలో భారీ డ్రెజరీ యంత్రాన్ని దించగా అధికారులు అడ్డు చెప్పడంతో తిరిగి మరల గత 4 రోజుల క్రితం మణికేశ్వరం సమీపంలోని గుండ్లకమ్మ బ్యాక్ వాటర్ లో ఇసుక తోడేందుకు డ్రెజరీ యంత్రాన్ని దించారు. మంగళవారం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వైవి భద్రారెడ్డి, ఈదా శ్రీనివాసరెడ్డి, సోమా శ్రీనివాసరెడ్డి రైతులతో కలిసి గుండ్లకమ్మ నదికి చేరుకుని డ్రెజరీ యంత్రాన్ని పరిశీలించారు. డ్రెజరీ యంత్రం ద్వారా గుండ్లకమ్మ నదిలో ఇసుక తోడితే నదంతా గుళ్ళవుతుందని రైతులు వైవి భద్రారెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లారు. సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి గుండ్లకమ్మ నదిలో ఉన్న డ్రెజరీ యంత్రాన్ని ఇక్కడ నుంచి తరలించాలని కోరారు. ఇసుక తవ్వకాల కోసం గతంలో జేసీబీలను వాడేవారు, ఇప్పుడు టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని ఇసుక తోడేందుకు భారీ డ్రెజరీ యంత్రాలను ఇసుక వ్యాపారస్తులు నదుల్లోకి దించుతున్నారని రైతులు తెలియజేశారు. ఆ మిషనరీ భూమిలో గుళకమ్మ లానకపోయి ఇసుకని బయటికి పంపిస్తుందంట, రోజు కొన్ని 100 టన్నులు పంపిస్తుంది. ఈ విధంగా అయితే మా పరిహార ప్రాంతమైనటువంటి అనల్మూరు, మణికేశ్వరం, కొమ్మపాటు కానివ్వండి, తిమ్మారెడ్డిపాలెం కానివ్వండి, మోదేపల్లి కానివ్వండి, రైతులకు పంటలు ఏమి పండవు. పూర్తిగా డ్యాము వెనక బ్యాక్ వాటర్ కాబట్టి పూర్తిగా దెబ్బతింది కాబట్టి ఇసుక తవ్వటానికి లేదని మా గ్రామం మొత్తం అన్ని గ్రామాల రైతులు వచ్చి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసి ఉన్నారు. తక్షణమే ఈ పని అనుకొని ఇది ఆపివేయాలని కోరుకుంటూ మండలం మణికేశ్వరం గుండకమ్మ ఇసుకని అన్యాక్రాంతంగా తోలుకొని పోవడానికి ఎవరో మిషనరీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ రోజున మాకు ఆలస్యంగా మా గ్రామస్తులకు అందరికీ తెలిసింది. అనవనమ్మరు, కొంగపాడు, మణికేశ్వరం గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి అక్కడ పథకాన్ని చేయడానికి మేము అందరం కూడా వచ్చి ఉన్నాము. వాళ్ళు ఎవరనేది కూడా మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు. బదులు మాత్రం గుండకమ్మలో నిలిచారు. దీనివల్ల పరివాహక ప్రాంతం అయినటువంటి మా గ్రామాల్లో పంటలు పండడానికి కానీ నీటి సౌకర్యం కానీ లేకుండా దెబ్బతింటాయి. ఇసుక పూటిగా తీసినందువల్ల గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి మా బోర్లు కూడా నీరు సక్రమంగా వినియోగం రాదు కాబట్టి తక్షణమే ఈ బండిని తీసేసి ఇసుక చోరు కానీ అడగాయింపు చేయవలసిందిగా మన మండల జిల్లా అధికారులు అందరం కూడా ఇందు మూలంగా మేము నమ్మని కోరుతున్నాం. ఒక వాగులో ఇది చిన్న వాగు, దీంట్లో అతి పెద్ద మిషన్ తీసుకొచ్చి లోపల నీటి లోపల ఉన్నటువంటి ఇసుకను తోడటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ చుట్టూ ఈ మణికేశ్వరం గ్రామంలో చుట్టుపక్కల గ్రామాలందరూ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఇది తీసినందువల్ల ఎంత నష్టాలు జరుగుతాయి ఏంటనేది మాట్లాడుకోవడం జరిగింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇసుక తోడటానికి వీలు లేదని రైతులందరూ ఆందోళన జరుగుతూ ఉంది. గతంలో లైలా తుఫాన్ వచ్చినప్పుడే ముంపుకు గురైనటువంటి భూభాగం, బోర్లు, వాటికి సంబంధించిన ఫిల్టర్ ట్యాంకులు ఎన్నో కొట్టుకొని పోవడం జరిగింది. ఇప్పుడు ఇసుక లోపల నుండి ఇసుక తీస్తే ఇంకా కోతలు గురవడం, పొలాలు, తద్వారా రైతులు ఎంతో నష్టపోవడం జరిగింది. గ్రౌండ్ వాటర్ కూడా లోపల ఇక్కడ పరిసర ప్రాంతాల్లో దగ్గరలోనే రాయి అంటే షీట్ కూడా ఉంటుంది. ఈ లోపలికి ఎప్పుడైతే ఎక్కువ తీస్తారో గ్రౌండ్ వాటర్ తగ్గి బోర్లో పూర్తిగా నీరు రానటువంటి పరిస్థితులు కూడా ఉండవచ్చు. కాబట్టి రైతులందరూ కోరుతుంది ఏంటంటే ఇసుక ఇక్కడ తీయడానికి లేదు, దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విరమించుకోవలసిందిగా రైతులందరూ కోరుతున్నారు. ప్రభుత్వం కూడా సహకరించవలసిందిగా కోరుతున్నారు. మాట్లాడదాం ఆఫీసులతోటి లేకుండా నష్టపోతారు. అవునవును, 3 రౌండ్ జరిగింది ఇక్కడ. అవును అవును అవును, ఇక్కడ టర్నింగ్ అక్కడ టర్నింగ్ ఇక్కడ టర్నింగ్ అవును. ఈ టర్నింగ్ లో కోసుకుపోతుంది. అవునన్న, లాంగ్ టర్మ్ డ్యామ్ కూడా. అవును, లాంగ్ టర్మ్ డ్యామ్ కూడా కొద్దిగా
పొలాలు ఉన్నాయి, ఇవన్నీ తీస్తే ఎన్నో స్కీములు ఉన్నాయి. ఇప్పటికే డ్యామ్ గేట్లు లేట్ అయ్యి చాలా మంది రైతులు పడుతున్నారు. మళ్ళీ దానితో ఇదొక టెన్షన్ రైతుల్లో ముప్పు గ్రామాల తిడు దించు. ఈ అద్దంకి కాన్ఫరెన్స్ లో అద్దంకి మండలం మునికేశ్వరం దగ్గర ఉన్నాను సార్. నేను ఇది గొలకంబర్ ఎవరు ఎవరు ఇది సార్? ఇక్కడ గెజ్జర్ ఇది ఇసుక తీసి పెద్ద మిషన్ తెచ్చి పెట్టారు సార్ గెజ్జర్ అని. ఎవరు ఎవరది ఎవరు లేరు అక్కడ. 3 డేస్ అయింది తెచ్చిపెట్టి. మా అంతా రైతులు మనవాళ్ళు ఇక్కడ అంతా ఉండేది 3-4 గ్రామాలు ముంపు గ్రామాలు ఇవన్నీ. వాళ్ళు రమ్మంటే వచ్చాను సార్ ఇక్కడ. నేను వాళ్ళు చాలా ఆందోళన చెందుతున్నారు సార్, ఇంత మిషన్ తెచ్చిపెట్టి ఇసుక తీస్తే మా పొలాలు ఏం కావాలా, పోతకు కూడా అవుతాయి అని చాలా ఆందోళనతో నేను రమ్మంటే నేను వచ్చానండి ఇక్కడికి సార్. మీరు కొంచెం కరెక్ట్ గారు చెప్పి దీని గురించి కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. పర్మిషన్ మాత్రం ఇవ్వద్దని చెప్పండి ఇక్కడ. మణికేశ్వరం సార్, మణికేశ్వరం అద్దంకి మండలం అండి. డ్యామ్ జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుంది బ్యాక్ సైడ్ అంతే. ఇదంతా బ్యాక్ వాటర్ ఉండే ఏరియా. కొంచెం గట్టిగా మాట్లాడండి కరెక్ట్ గారితో. అందరూ రైతులు అందరూ రమ్మంటే వచ్చాను నేను ఇక్కడికి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన మహిళ ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే అని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కా పరంజ్యోతి అన్నారు. సావిత్రిబాయి పూలే 192వ జయంతి కార్యక్రమాన్ని అద్దెంకి పట్టణంలోని స్థానిక అంబేద్కర్ భవనంలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పరంజ్యోతి, మందా జోసెఫ్, వీరభద్రాచారి, బాబుల తదితరులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పరంజ్యోతి మాట్లాడుతూ, భారతదేశపు మొట్టమొదటి మహిళా టీచర్ మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే అని, 1848 జనవరి 1వ తేదీన అణిచివేయబడిన నిమ్న వర్గాల బాలికల కోసం బడి తెరిచిన తొలి భారత నారి సావిత్రిబాయి పూలే అన్నారు. భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకురాలు, ఎస్సీ ఎస్టీ అండరాని మహిళలకు, మిగతా కులాలలో విద్య లేని స్త్రీలకు విద్యను అందించి బాలికల కోసం పాఠశాలలను ఏర్పాటు చేశారని, పూలే దంపతులు కలిసి దాదాపు 52 పాఠశాలలను నెలకొల్పారని పరంజ్యోతి తెలియజేశారు. భారతదేశంలో గుర్తించుకోవాల్సినటువంటి ఒక మహిళ సావిత్రిబాయి చదువుల తల్లిగా, తొలి భారతదేశంలో మహిళా ఉపాధ్యాయునిగా, భారతదేశంలో ఏదైతే చదువు దూరమైనటువంటి వర్గాలు ఏవైతున్నాయో స్త్రీలకు అంటరాని కులాలకు చదువులు అందించడంలో సావిత్రిబాయి పూలేతో పాటుగా ఆమె భర్త అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క సహకారంతో ఆమె చాలా ఎల్లైనటువంటి కృషి చేశారు. చదువు అనేటువంటిది మనుషులు జ్ఞానము సంపాదించడం ద్వారా మాత్రమే మరి వాళ్ళు చైతన్యం పెరుగుతున్నటువంటి ఉద్దేశంతో ఆ రోజున జ్ఞానం అనేటువంటి దాన్ని అందించడం ద్వారా ఈ వర్గాలకి, ఈ భోజన వర్గాలకి వాళ్ళు ఒక చైతన్యం తీసుకురావడం ఉద్దేశించిన ఆ రోజున మహాత్మా జ్యోతిరావు పూలే చేసినటువంటి కృషిలో భాగస్వాములై ఆమె చాలా కృషి చేశారు. అంతేకాదు ఆమె ఎంతో అవమానాలు గురైంది. ఆమె మరి ఆయన ఆమె జీవితం మొత్తం కూడా మరి భోజన ఉద్యమాల యొక్క అభివృద్ధి కోసం తన భర్త అయినటువంటి సావిత్రిబాయి పూలే, భర్త అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే అన్నంటి నడిచి ఎంతో సామాజిక కృషి చేశారు.
మరి ఆమెని ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి అందరూ బహుజన మొత్తం కూడా ఆమెని గుర్తు చేసుకోవడం చాలా అవసరం. ఈరోజు స్త్రీలు ఈ రోజున అభివృద్ధి చెందారంటే ఇంత ఎత్తున భారతదేశంలో స్త్రీలు ముందుకు వస్తున్నటువంటి కారణం విద్యే. ఆ విద్య అనేటువంటిది ఆమెతోనే ప్రారంభమైంది భారతదేశంలో. ఆమె యొక్క పోరాట ఫలితంగానే ఈరోజు భారతదేశం అందరూ కూడా మహిళలకి విద్య అనేటువంటి ఆరంభమైంది. కాబట్టి ఆయన చదువుకున్నటువంటి ప్రతి ఒక్క మహిళ ఈ రోజున గుర్తించుకోవాల్సినటువంటి మరి ఒక మహిళ నాయకురాలు మన సావిత్రిబాయి. కాబట్టి బహుజన సమాజ పార్టీ ఘనంగా ఈరోజున నివాళిస్తూ ఆమె చేసినటువంటి కృషిని బహుజనులందరూ కూడా గమనించి విద్య అనేటువంటి ఈ జ్ఞానాన్ని సముపార్జించేటువంటి విద్యని అందరూ నేర్చుకోవాలని ప్రభుత్వం కూడా మరి ఈ రోజున జరుగుతున్నటువంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా విద్యను ముందుకు తీసుకెళ్తారు చెప్తున్నారు. కానీ ఇంతవరకు కూడా కనీసం భారతదేశంలో పూర్తిగా విద్యావంతులు చేసేటువంటి అక్షరాస్యతతో సాధించలేకపోయారు. వీళ్ళకి పాలక వర్గాలుగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఈ భోజనులకు విద్య విజ్ఞానం రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వాళ్ళే మనవాదులు ఈ రోజు పాలకులుగా ఉన్నారు. కాబట్టి మిర్చి పంట సాగు చేస్తున్న రైతులకు ఈ ఏడాది కూడా నిరాశ మిగిలిందని, తామర పురుగు సోకి పంటంతా నష్టం వాటిల్లుతుంటే వ్యవసాయ శాఖ అధికారులు శాస్త్రవేత్తలు మందేమీ లేదని చేతులెత్తి వేశారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కేబివి ప్రసాద్ అన్నారు. కోరసపాడు మండలం రావినూతల పమిడిపాడు గ్రామాలలో మంగళవారం మిర్చి పంటను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ బృందం కలిసి పరిశీలించి వ్యవసాయ శాఖ అధికారులతో మరియు రైతులతో మాట్లాడి మిర్చి పంటలో తెగుళ్ల గురించి అడిగి తెలుసుకున్నారు. పరిశీలన అనంతరం ఆయన మాట్లాడుతూ మిర్చి పంటకు తామర పురుగు సోకి పంట అంతా సర్వనాశనం అవుతుందని, తామర పురుగు నివారణకు మందేమీ లేదని అధికారులు చెబుతున్నారని, అయినా రైతులు వేలాది రూపాయలు ఖర్చు చేసి మందులు వాడుతున్నా ప్రయోజనం లేదన్నారు. శాస్త్రవేత్తలు వచ్చి చూస్తున్నారే కానీ చేసిందేమీ లేదని, ఈ క్రమంలో రైతులు నష్టపోతున్నారని, ఎకరానికి 50 నుంచి 60 వేల రూపాయలు ఖర్చు చేశారని, ప్రభుత్వం మిర్చి రైతులను దృష్టిలో పెట్టుకుని ఆదుకోవాలని ప్రసాద్ రైతు సంఘం తరపున డిమాండ్ చేశారు. కేవీవి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో మిర్చి పండించేటువంటి రైతులు తామర పురుగు సోకి పంట పూర్తిగా సర్వనాశనమైపోతూ ఉంది. శాస్త్రజ్ఞులు, వ్యవసాయ శాఖ, అట్లాగే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు దీనికి ఏమీ మందులు లేవని చేతులెత్తేసినటువంటి పరిస్థితి. రైతులు షాపుల వాళ్ళు లేకపోతే ఇతరత్ర మందులు తెచ్చుకొని, పురుగు మందులు విపరీతమైనటువంటి వేలాది రూపాయలు వెచ్చించి ఈ పురుగు నివారణకి మందులు వాడుతున్నా ఎటువంటి ప్రయోజనం కనపట్టలేదు. తోటలు మాత్రం ఏపుగా పెరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్క పువ్వుకి 20 నుంచి 30 దాకా ప్రతి పువ్వులో కూడా ఆ తామర పురుగులు పర్యటిస్తూ ఉన్నాయి. కానీ ప్రయోజనం కనపట్టలేదు. తాత్కాలికమైనటువంటి పద్ధతుల్లో మరి బెంగళూరు నుంచి ఇటీవల ప్రత్యేకమైనటువంటి బృందం వచ్చింది. గుంటూరులో ఉండేటువంటి లాంఫామ్ శాస్త్రవేత్తలు కూడా జిల్లాల్లో పర్యటించారు. కానీ ఏదో పోస్టర్లు వేస్తున్నాం, కరపత్రాలు వేస్తున్నాం, సమాచారం ఇస్తున్నాం, రైతులకి వాడుకుంటే కొంత ప్రయోజనం ఉంటుందని తాత్కాలికంగా చెప్తున్నారు తప్పితే ఎటువంటి ప్రయోజనం ఉండలేదు. రైతు పూర్తిగా నష్టపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పటివరకు కనీసం ఎకరాకి 50 వేల నుంచి 60-70 వేల వరకు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. కానీ కాపు చూస్తే ఎక్కడా కాపు కనపట్టలేదు. ఏ చెట్టు చూసినా 4-5 కాయల కన్ను మించి కాయలు ఉన్నటువంటి పరిస్థితి లేదు. అవి కూడా తొల్లలు పడిపోయి తాలుకాయలుగా మారి కింద రాలిపోతూ ఉన్నాయి. ఈ పద్ధతుల్లో మరి పంట దిగుబడి కనీసం
రెండు మూడు క్వింటాళ్ళు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. అందువల్ల రైతులు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్నది. గత సంవత్సరం కూడా ఇదే పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పడ్డారు. బాలింతలు గర్భిణీలకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంలో భాగంగా పెరటికొండు అందజేస్తున్నారని అద్దెంకి మండలం ఎంపీపీ ఎంసిన జ్యోతి అన్నారు. అద్దెంకి పట్టణంలోని డిఆర్డీఏ వైఎస్ఆర్కేపీ కార్యాలయం నందు మంగళవారం స్వయం సహాయక సభ్యులకు ఎంపీపీ ఎంసిన జ్యోతి, జ్యోతి హనుమంతరావు, ఏపీఎం కోటేశ్వరరావు కలిసి పెరటి కోళ్లు, దాణా, మెడికల్ కిట్ పంపిణీ చేశారు. ఒక్కొక్క యూనిట్ ఖరీదు 4,800 రూపాయలు కాగా 12 కోడి పిల్లలు, అందులో 9 పెట్టలు, 3 పుంజులు ఉంటాయని ఏపీఎం తెలిపారు. మండలంలోని కలవకూరు, శాంతినగర్, కుంకుపాడు, తిమ్మాయిపాలెం గ్రామాలలో కోళ్లు దించి అన్ని గ్రామాలకు పంపిణీ చేశారు. కోళ్ల పెంపకం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చని ఏపీఎం చెప్పారు. పెరటి కోళ్లు కావలసిన వారు సీసీలను లేదా వీఓఏలను సంప్రదిస్తే తెప్పించిస్తారని కోటేశ్వరరావు తెలిపారు. నాడు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేపట్టడంతో పాటు కుటీర పరిశ్రమ లాగా బిడ్డలకు పౌష్టికాహారం అందించే దశలో ఒక సమగ్రమైన ప్రణాళికను కూడా రూపొందించి ఆ సమగ్రమైన ప్రణాళికకి కూడా సబ్సిడీ రూపంలో ఒక యూనిట్ 12 కోళ్ళని 4,800 రూపాయలకి ఇస్తూ అదేవిధంగా 4,000 రూపాయలు చేసే దానా, దాని దగ్గర మెడిసిన్ కిట్లు అన్నీ కూడా సప్లై చేస్తూ ఆ విధంగా ఒక కుటీర పరిశ్రమ చేసుకుంటూ ప్రతి నెల కూడా ఎంతో కొంత ఆ బిడ్డలకి మాంసాహారం పూజించాలి, మాంసపుతులతో పాటు పౌష్టికాహారం కూడా పుష్టిగా ఉంటేనే ఒక సంకల్పంతో చేసే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక తీసుకుంది. వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలతో పాటు ఈ పథకాన్ని కూడా ప్రవేశపెట్టి ప్రజలకు చేరువకోవడం కోసం, మహిళా మండలికి తోడు బాదోడుగా ఉండి ఆర్థిక అభివృద్ధి కోసం కూడా ఎంతగానో దోహదపడుతుంది. కాబట్టి ఈ పథకాన్ని కూడా సక్రమంగా మహిళలందరూ కూడా, డాక్టర్ మహిళలందరూ కూడా సద్వినియోగం చేసుకొని గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఒక దీన్ని ఒక కుటీర పరిశ్రమలాగా చేసుకోవడానికి కూడా ఇది ఒక చక్కని సదవకాశం. ఆ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ మహిళా మండలికి అందరికి కూడా ఒక అభ్యుదయ భావంతో ముందుకు రావాలి, ఒక సంకల్పంతో ముందుకు పోవాలి, ఆ విధంగా పోవడానికి ప్రోత్సాహాన్ని ఇచ్చి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదం తెలుపుకుంటూ ఈ పథకాలు అందరూ సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఓకే. ప్రతి విద్యార్థి సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకుని కష్టపడి చదువుకొని మరో 10 మందికి విద్యను అందించేలాగా తయారు కావాలని అద్దెంకి ఎస్ఐ ఆదిలక్ష్మి అన్నారు. జేవీవీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అద్దెంకి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం సావిత్రిబాయి పూలే 190వ జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా ఎస్ఐ ఆదిలక్ష్మి, జ్యోతి చంద్రమౌళి హాజరయ్యారు. తంగిరాల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎస్ఐ మాట్లాడుతూ మహిళా విద్య కోసం సావిత్రిబాయి పూలే ఎంతో కష్టపడ్డారని, ఎవరూ చేయని సాహసం సావిత్రిబాయి దంపతులు చేసి పాఠశాలలు ఏర్పాటు చేసి వేలాది మంది మహిళలకు ఉచితంగా విద్యను అందించి ప్రయోజకులుగా తీర్చిదిద్దారని ఆదిలక్ష్మి తెలిపారు. విద్యార్థులు చిన్న వయసు నుంచే లక్ష్యం పెట్టుకుని చదువుకుంటే వారు అనుకున్నది సాధిస్తారని, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ఆదిలక్ష్మి సూచించారు. మామూలుగా ఏంటి, సావిత్రిబాయి పూలే బర్త్డే అంతే కదా, ఐడియా ఉంది కదా అందరికీ. షీ తనేం ఆమె వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మనకి ఇండియాలోనే ఫస్ట్ టీచర్ మనందరికీ. అప్పట్లోనే వాళ్ళు ఉమెన్స్కి అనేవి రైట్స్ ఉండాలి, మెన్తో ఈక్వల్గా అన్నిట్లో ముందుండాలి, పార్షియాలిటీ ఉండకూడదు, డిస్క్రిమినేషన్ ఉండకూడదు, ఎటు అన్నిట్లో ఈక్వల్గా ఉండాలని ఆ రోజుల్లోనే 1840s టైంలోనే ఎంతో కష్టపడి అన్నిట్లో ముందుండి మనకంటూ ఇప్పుడు ఇంతకు ముందులాగా ఆ రోజుల్లో ఉండే కాదు. మీకు తెలుసు, మూవీస్లో కూడా చూస్తూ ఉంటారు ఆ టైంలో విడోస్కి, వితంతులకి పెళ్ళిళ్ళు చేయకూడదు, వన్స్ భర్త చనిపోతే అలాగే లైఫ్ లాంగ్ ఉండాలి. కొన్ని కొన్ని కొంతమంది ఇంకా ఏంటి, భర్తతో పాటు భర్త చనిపోతే భార్యను కూడా అక్కడే దహనం చేసేస్తారు. ఇంకా వన్స్ వితంతు అయిపోతే చాలా కఠినంగా ఉంటాయి వాళ్ళకి.
నెక్స్ట్ వాళ్ళకి చదువుకోకూడదు, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదు, చాలా 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 కష్టంగా ఉండేది ఆ రోజుల్లో. కానీ ఎంతోమంది సావిత్రిబాయి పుల్లే లాంటి వాళ్ళు, వాళ్ళ హస్బెండ్ తెలుసు కదా జ్యోతిబాయి పుల్లే, ఇలాంటి వాళ్ళే ఎంతో ఇంకా దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ నుంచి ఎంతోమంది ఇప్పుడున్నటువంటి పోటీ విద్యలో ఇంగ్లీష్ మీడియం కూడా అవసరం ఉంది, అది కూడా ఇక్కడ ఉంది కాబట్టి మంచి భవిష్యత్తులో చదువుకుంటే మంచి భవిష్యత్తులో మీరు కావాలనుకున్నటువంటి వైపు వెళ్ళడానికి అవకాశం ఉంది అని చెప్పేసి మేడం గారు మంచి చెప్పారు. సారు చంద్రమౌళి గారు సావిత్రిబాయి పూలే చేసినటువంటి పోరాటాలు, వాళ్ళు చేసినటువంటి త్యాగాలు, అనేక రకాలుగా వివక్షలకు ఎదుర్కొన్నారు. ఈ సమాజం వాళ్ళని దూషించింది, ఈ సమాజం వాళ్ళని వెలియేసింది, ఈ సమాజం వాళ్ళ యొక్క ఇంట్లో కూడా వెలియేసినటువంటి పద్ధతిలో కూడా ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ముందుకొచ్చి అవమానాలకు వ్యతిరేకంగా ఎన్నో అవమానాలు పడి ఈ ముఖ్యంగా ఈ సమాజంలో ఉన్నటువంటి దురాచారాలను చెప్పారు సారు. సతీ సహాయంగా అంటే భర్త చనిపోతే బతుకున్నంలోనే భార్యను కూడా అదే మంటల్లో ఇతరులను కలిపేసి కాల్ చేయటం ఎంత దుర్మార్గమైనటువంటి విధానం, ఒకసారి ఆలోచించండి. అంటే కింద కులాలు వాళ్ళు చదువుకోవడానికి వీల్లేదు, సొంత కులాలు ఇప్పుడున్నటువంటి మనం మొత్తం సొంత కులాలమే ఒక రకంగా చెప్పాలంటే, ముఖ్యంగా పేదలకు ఇచ్చిన దించాలని చెప్పేసి వాళ్ళు తహతహలాడుతూ ఉండాలి, ప్రయత్నం చేస్తూ ఉంటే ఆమె పైన ఏం చేశారు తెలుసా మీకు? పేదలను ఆదుకోవడంలో వారి వంతు సహకారం కృషి ఎప్పుడు ఉంటుందని ఎద్దనపూడి సర్పంచ్ వలేరు రేణుక అన్నారు. సింగరకొండ వద్ద ఉన్న వృద్ధాశ్రమంలో వృద్ధులకు మంగళవారం వలేరు రేణుక, కోటేశ్వరరావు, పూర్ణ, పార్థసారథి, బాలకోటేశ్వరరావు కలిసి నూతన వస్త్రములు మరియు పండ్లు పంపిణీ చేశారు. సుమారు 50 మందికి నూతన వస్త్రములు అందజేశారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.